अभियु हाय पेड़ सर। पेड़ हाय ना अंदर खाए आई हाय आई सर। हाय सर। हाय सर। हेलो सर। चाले अभियु एक्साइटिंग मंच हाय सर। మీరందరూ మంచి పని హాయ్ చేస్తే ఏం చేస్తారు సర్. అంటే యు ఆర్ ఆల్ వేరింగ్ యువర్ మాస్క్స్. yes మాస్క్ sir. వేసుకుంటా నేను వేసుకోవట్లేదు. నేను ఇంట్లో మేము కూడా వేసుకుంటాం. అంటే ఇంట్లోనే ఉన్నాం కదా, సో మాస్క్ వేసుకోవడం అవసరం అంటారా? అంటే అంతే సార్. అంటే సార్ మీరు చేసే సోషల్ సర్వీస్ కి మాకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ వచ్చింది సార్. వావ్. So, can you please? Ante, ami andre chala famous. You're very famous on Instagram. You're very famous on Twitter, everywhere. So, the mask will this day introduce yourself, Kachka? Yes, okay, sir. Yes, sir. Okay, sir. Wow. Sir, before that, we are having some few slogans about this pandemic situation, sir. Okay. Yeah. Yeah. So, andar ki namaskaram. దయచేసి మీరు ఏ పని చేసేటప్పుడు మీరు మీ గురించి కాకుండా మన వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి. మనం బానే ఉంటాం యంగ్స్టర్స్, మనకి ఏమొచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంది. కానీ మన అమ్మ నాన్న అక్క చెల్లి నానమ్మలు అమ్మమ్మలు మనం చేసే చిన్న చిన్న తప్పు వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దయచేసి అందరూ ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా అది మన బాధ్యత. దయచేసి మనం వీలైతే అందరికీ ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలా చేద్దాం సార్. Definitely, ma'am. You said a point superb. What's your name, by the way? I'm Nikhil. Your yes, sir. I'm basically called as Doubly Cute, and my name is Ramya Sri, sir. Hi, Ramya. So, you said a point superb, ma'am. I think everybody should follow that because you know, yes, sir. Youngsters. Can I point in that? Madhya manki old people affect kapatledu. ఈ కరోనా సెకండ్ వేవ్ వల్ల even youngsters are getting damaged a lot. You know. Yes, sir. నేను చూస్తున్నాను cases. You know where 15 years old, 20 year old. Just nina ratre I've seen a case where you know a 22 year old young girl, yes sir, amai pregnant 20 chanipoyindi avada, yes 22 sir. Years old girl Srujana, she died in Tirupati. Srujana, yes, kada amai peru Venkata Subbamma, amai peru, yes sir. So yes, sir. She even died yesterday Srujana in Ruya hospital, expired sir. She is also from 22 to 24 years. So nene emantunnada amma, people, old people like kaadu youngsters could affect avutundi, and you as influencers meeku inta capacity undi, you have to spread the word that ee corona chala dangerous and on safety protocols follow avali. Hospital varaku ellakunda undali. Yes sir. Yeah, yeah sir. So meerandaru enduku gather ayyaru adi appude cheppam sir. Surprise. Yes sir. This is a big surprise. Nene ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ గీతా ఆర్ట్స్ వాళ్ళు రమ్మన్నారు, జూమ్ కాల్ కి వచ్చాను, మీరు అందరూ ఉన్నారు, సో దిస్ ఇస్ సో నైస్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో మీరు ఏమైనా అనదలుచుకుంటే యూ కెన్ సే వాట్ ఎవర్ యూ వాంట్ అబౌట్ ద పాండమిక్, మీరు ఇచ్చే మెసేజ్, మీరు ఏమన్నా యూ కెన్ జస్ట్ ఆస్క్ మీ, వీ కెన్ టాక్ టు ఈచ్ అదర్, నో ప్రాబ్లం. Yes sir. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఈ టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు. మాకు ఇన్స్టాగ్రామ్ లో మీ గురించి చాలా విన్నాం. అసలు రియల్లీ ఇట్స్ అప్రిషియేట్, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సార్. మీరు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కాదమ్మా, అంటే సి హెల్ప్ చేసుకోవడం అనేది ప్రతి పర్సన్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఒక మూవీ యాక్టర్ గాను అలా హెల్ప్ చేయలేదు, జస్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేశాను. అండ్ ఐ థింక్ మీరు కూడా డెఫినెట్లీ మీ వంతు మీరు చేస్తూనే ఉంటారు నాకు తెలుసు. అండ్ మేబీ నేను బికాస్ ఆఫ్ మై మూవీ యాక్టర్ కనబడుతున్నాను, కానీ చాలా మంది వాలంటీర్స్, చాలా మంది పీపుల్ బ్యాక్గ్రౌండ్ కూడా వర్క్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి హూ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ గైస్, మన యంగ్స్టర్స్ ఎస్పెషలీ, లెట్స్ హెల్ప్ మోర్ పీపుల్, లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. యా yes sir. So sir, I got happy. I think Shailu was saying something. Yes, yes. Yeah, Nikhil garu, we know meeru hero ga maaku patni telusu, but ee pandemic lo meeru help chesin daniki you are the real hero. Thank you so much, ma. Thank you a lot. Oh, thank you so much, ma. Nenu
అంటే వాట్ హ్యాపన్స్ ఇస్ మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేస్తాం కదా. సో ఒకటి 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 చేసుకుంటూ వెళ్ళాము అండ్ వీ డిడ్ థింక్ దట్ ఇంత ఇంతమంది జాయిన్ అవుతారు, ఇన్ని మనం హెల్ప్ చేయగలుగుతాం అనుకోలేదు. బట్ ఒకటి 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 అలా యాడ్ అయ్యి బికేమ్ అ నైస్ బిగ్ ప్రోగ్రామ్ లాగా అయింది. వి విల్ నాట్ స్టాప్, విల్ కీప్ డూయింగ్ మోర్ అండ్ మోర్ అండ్ హోప్ఫుల్లీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనందరం సోషల్ మీడియా గ్యాంగ్ అందరం కలిసి లెట్స్ హెల్ప్ పీపుల్. ఓకే, మీరందరూ నెక్స్ట్ టైం నాతో పాటు జాయిన్ అవ్వాలి. ఎమోషనల్ మనం రోజు అయితేనే ఉన్నాం సార్. సో మరి మీ బర్త్డే కదా, కొంచెం చిల్ అవుదాం సార్. కొంచెం సేపు కరోనా టాపిక్ పక్కన పెట్టి మేము మీతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాం. వన్ ఆఫ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్ మీకు ఒక ట్విస్ట్ ఇస్తున్నారు, ప్లీజ్ ఆన్సర్ డాలీ. కైండ్లీ స్టార్ట్ ద స్టార్ట్ షేరింగ్ పీపీటీ. మీరు ఓడిపోతే మేము అడిగిన దానికి మీరు ఫేవర్ చేయాల్సింది. I will. So this is like truth or dare. Yes, sir. Actually, before starting the game, I was to say a few words. అందరికి ఒక భయమైన సబ్జెక్ట్ ఉంటుంది సార్. నాకైతే మ్యాథ్స్ అంటే భయమే. సో ఆటోమేటిక్ గా మ్యాథ్స్ లెక్చరర్ కూడా నాకు భయం అయిపోయారు. అలా మీకే సబ్జెక్ట్ సార్ భయం? నాకు నాకు సబ్జెక్ట్ భయం అంటే నాకు మ్యాథ్స్ అండ్ సైన్స్ చాలా ఇష్టం ఉండేది. బట్ ఐ థింక్ కెమిస్ట్రీ వాజ్ సంథింగ్ లైక్ బట్టి కొట్టడం, ఆ ఫార్ములాస్ ని మెమరైజ్ చేసుకోవడం కొంచెం కష్టం. సో కెమిస్ట్రీ ఐ యూస్ టు హేట్, బట్ ఐ వుడ్ లవ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో అయితే మీకు కెమిస్ట్రీలోనే మేము క్వశ్చన్స్ అడగాలి. మరి కెమిస్ట్రీ హేట్ చేస్తాం అంటారు, అంత మంచి కెమిస్ట్రీ ఎలా సార్ ఫామ్ చేసేసుకున్నారు అందరితో? నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీరు ఇన్స్పిరేషన్ ఎందుకరే. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీ ఇన్స్పిరేషన్ ఇస్. నో, సో కెన్ ఐ సీ ఎవ్రీబడి ఇన్ కెన్ ఐ సీ ఎవ్రీబడి ఇస్ హియర్ హూస్ జాయిన్. ఓకే, రమ్య ఇస్ హియర్. దాని తర్వాత ఎవరెవరు ఉన్నారో చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ప్రతీక్ష, దట్స్ శివాని, దట్స్ శైలు, సో మెనీ. హాయ్ సీను బ్రో ఇస్ దేర్, ఎల్లూరు సీను ఇస్ దేర్, దేవికా ఇస్ దేర్, జోష్నా ఇస్ దేర్, ఓ హాయ్ సహానా, సుష్మా, అలేఖ్యా, హాయ్ హాయ్ మోనిత, హ్యాపీ, ఓ మై గాడ్ అబ్బాయిలు అని పిలవలేదా? నో సార్. శక్తి, అమృత, అందు, ఐ నో, వావ్ వావ్ దిస్ ఇస్ అమేజింగ్, ప్రబలిక, సూర్య, సూర్య ప్రతాప్ ఇస్ దేర్, మై డైరెక్టర్ ఇస్ దేర్. హే డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు? యా దిస్ ఇస్ అమేజింగ్. ఓకే, yes sir, so let's go. Pratap bhai, hi. Hi, hi. Sir, we're still getting requests. Manaki requests ila vastune untayi amma, like need posaconazole 100 mg tablets ani cheppi ila vastunayi. Yeah, yeah. And immediately we keep answering them. This we can do it because you know man daggara unnai tablets. So mana em chestam ante we just quote and say that yeah it's available, you can come and take it and cheppi. So this is how I do it. I'm texting. సార్, మేము ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం సార్. యా, నాకు చిన్నప్పటి నుంచి అదొక రకమైన ఎగ్జైట్మెంట్ సార్. అంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ని సుప్రీత, స్మైలీ అలా సేవ్ చేసుకుంటాం కదా సార్, మీరు మీ కో యాక్టర్స్ నెంబర్స్ ఏమని సేవ్ చేసుకుంటారు సార్? వాళ్ళ వాళ్ళ నేమ్స్ తోనైనా, లైక్ ఒక మూవీ చేసేటప్పుడు మీకు వాళ్ళకి బాండ్ కొంచెం మంచిగా ఫామ్ అయిపోయిన తర్వాత ఏమైనా నిక్ నేమ్స్ పెట్టుకుంటారా, లేకపోతే అలానే సేవ్ చేసుకుంటారా? Well, ee roju basically today is my birthday and 18 pages movie poster release avutundi kabatti. Yes, I can say that my Anupama Parmeshwar and my heroine undi kada. Yes sir. So I have a stored as crazy girl. Adi alage sir, ante like adi maaku chupistara sir, ammai chatting kada, just WhatsApp DP or anything like chat. ఇంకా లైక్
సెట్స్ లో అంత ఫన్ ఫన్ గా ఉంటారా సార్? రమ్య సార్ నువ్వే క్వశ్చన్స్ అడుగుతున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు, అందరూ చాన్స్ ఇవ్వ ప్లీజ్. కామ్ గా ఉంటున్నారు కదా సార్, అంటే మిమ్మల్ని మేము మంచిగా నమ్మించుదాం అనుకున్నాం సార్. అన్నా ఏయ్ ఒక పని చేద్దాం, నేను తీసుకోనా? ఆ తీసుకోనా, ఒక్కసారి ఆ తీసుకోండి సార్. ఓకే సార్, ఓకే. సో హే, సో దిస్ ఇస్ ప్రతీక్ష, ప్రతీక్ష ఇస్ హియర్. హై ప్రతీక్ష. హాయ్ సార్. హౌ ఆర్ యు? దిస్ ఇస్ ప్రతీక్ష. I'm fine, sir. How are you? You want to say something? Yes, sir. Happy birthday. Thank you so much, ma. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది నన్ను విష్ చేస్తారని. ఐ థాట్ లాక్డౌన్ కదా, సో నేను ఒక్కడనే ఉంటాను, మా ఫ్యామిలీ ఒక్కడే ఉంటారు అనుకున్నాను, బట్ మీరు అందరూ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. నా సెలబ్రిటీ క్రష్? నేను చాలా సార్లు చెప్పాను, ఐ రియలీ లైక్ భూమికా చావ్లా. అన్నా భూమికా చావ్లా అన్న పర్సన్ నాకు చాలా ఇష్టం, కానీ ఆవిడ Shivani official, hi Shivani. You want to say something, Shivani? Yes sir. Yeah Shivani, go on. Yeah, hello. I am superb, ma. మీకు కనబడుతుంది నాకు గీతా అసలు పెద్ద కేక్ పంపించారు. దిస్ ఇస్ అ బిగ్ కేక్ దే సెంట్ మీ. సూపర్ సర్. 6 కిలోస్ కేక్ పంపించారు నాకు గీతా ఆర్ట్స్ వాళ్ళు. అండ్ సుకుమార్ సార్ వాళ్ళు. సో ఐఎమ్ రెడీ టు ఈట్ దాట్ అండ్ కట్ ఇట్. మరి మీ అందరితో కట్ చేస్తాను ఇప్పుడు నేను కేక్. సో యు వాంట్ టు సే సంథింగ్? యా yes sir, I have question for you. అప్పుడు గుర్తొచ్చింది ఒక మెమరీ. డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇవ్వబోతుంటే నేను డాక్టర్ ని తన్నాను, అంతే చేతిలో ఇంజెక్షన్ ఎగిరింది, డాక్టర్ కింద పడ్డాడు, అండ్ నేను పరిగెత్తుకుంటూ మా ఇంటి వరకు వెళ్ళాను. సో మా వెనకాల నా మామయ్య పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పట్టుకొని తీసుకెళ్లి మళ్ళీ గుచ్చిచ్చారు. సో ఐ స్టిల్ రిమెంబర్ కికింగ్ ద డాక్టర్ అండ్ కికింగ్ ద ఇంజెక్షన్. సో కానీ దయచేసి గైస్ అలా చేయకండి, డాక్టర్స్ ఆ దేవుళ్ళు. సో వాళ్ళు ఇంజెక్షన్ తీసుకోండి. సో దట్స్ మై మై చైల్డ్హుడ్ మెమరీ. శివాన్ని సార్, నాకు మీ హ్యాపీనెస్ మూవీ అంటే చాలా ఇష్టం. ఆ మూవీ మిమ్మల్ని తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్, చాలా బాగుంది మీ యాక్టింగ్ అందులో, మీ ఫన్, మీరు చేసే ఫన్ చాలా. అమ్మా హ్యాపీ డేస్ వచ్చినప్పుడు నువ్వు ఏజ్ లో ఉన్నావు? వాట్స్ యువర్ ఏజ్ దెన్? చిన్నప్పుడే సార్, కానీ మేము ఇప్పుడు చూస్తాం కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అ మెమరబుల్ మూవీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మొన్న ఫ్రెండ్స్ అనే ఒక సిరీస్ వస్తుంది, మీకు చూసే ఉంటారు ఫ్రెండ్స్? సో రీసెంట్లీ ఫ్రెండ్స్ రీయూనియన్ అని చెప్పి వచ్చింది మళ్ళీ రీసెంట్ గా. సో అందరూ అప్పటి నుంచి అడుగుతున్నారు హ్యాపీ డేస్ రీయూనియన్ ఎప్పుడు అని. సో ఫింగర్స్ క్రాస్ శేఖర్ కమలా గారు మళ్ళీ హ్యాపీ డేస్ రీయూనియన్ లాంటిది ఏమైనా చేస్తే బాగుండు. దేవిక, హ్యాపీ బర్త్డే సార్. యా థాంక్ యూ మామ్, విషెస్ చెప్తుంటే నాకు బర్త్డే లా ఉంది సార్. క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది ముందుకు వస్తున్నారు హెల్ప్ చేయడానికి, అండ్ కొంతమంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కూడా ఇష్టపడరు, లైక్ నేనెందుకు చేయాలి, నేనెందుకు ఇది అవ్వాలి అని చెప్పేసి. బట్ మీరు హెల్ప్ చేసినందుకు I'm feeling very happy sir. అంటే చాలా మంచి మనసు ఉంటేనే ఆ స్టెప్ తీసుకోగలం. You have thank you so much for that. అంటే ఏం లేదు మా, the only thing is that you know helping each other is a main important thing. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు we won't take money, we won't take our clothes, we won't take anything, we'll only take good memories and good deeds.
సో మనం జనాలకి మనం ఏమైనా మంచి చేస్తే మనం వెళ్ళేటప్పుడు జనాలు గుర్తుంచుకునేది అది కదా, మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని కార్లు కొన్నాం, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి అన్నది మనకు సంబంధం ఉంటుంది. పీపుల్ ఓన్లీ రిమెంబర్ యూ ఫర్ యువర్ గుడ్ డీడ్స్, రైట్? సో యా, yes sir. So నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు రీసెంట్లీ మ్యారీడ్ కదా, సో మీ బ్యాచిలర్ లైఫ్ బాగుందా, మీ మ్యారీడ్ లైఫ్ బాగుందా? నేను ఇప్పుడు ఇది ఆన్సర్ ఇస్తే మాకు ఇంత నాకు కుట్టు ఉండదు. మీ అందరికి తెలుసు బ్యాచిలర్ లైఫ్ ఇస్ ద బెస్ట్, ఓకే? సో యు గర్ల్స్ ఎంజాయ్ యువర్ బ్యాచిలర్ లైఫ్. ఒకసారి మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు చింతాక చిత్తా చిత్త. సో రవితేజ గారు సార్లు చెప్పాను, సో ఎంజాయ్ యువర్ బ్యాచిలర్ లైఫ్, బట్ ఆల్సో యు విల్ ఎంజాయ్ యువర్ మ్యారేజ్ లైఫ్ ఆల్సో. సారీ, సో విల్ గుడ్ అమృత, విల్ గుడ్ అమృత చౌదరి, షీ సార్. Hi Amrita, how are you? This is Amrita. Hi, I'm fine. How are you doing, sir? Hi. Firstly, happy good, ma'am. Good. What's up? Thank you, ma'am. So I just want to ask you, what's the biggest thing that really makes you angry, annoying all the time? Angry? And annoying every single time. I don't get angry too much, ma. Ante. నన్ను నా కోపం రావాలంటే చాలా కావాలి, అంటే లైక్ యునో ఐ థింక్ ఇన్ఎఫిషియన్సీ మేక్స్ మీ యాంగ్రీ. అంటే ఇప్పుడు వర్క్ ఇచ్చాం, వర్క్ ఇచ్చినప్పుడు వెన్ షు టేక్ రెస్పాన్సిబిలిటీ, నేను ఇది చేస్తానని చెప్తారు కదా, అది వర్క్ చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. బికాస్ యూనో చేయలేనప్పుడు చేయలేని చెప్పాలి, యూనో వన్స్ పీపుల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ది హ్యావ్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ. సో దట్స్ వాట్ ఐ థింక్. కేక్ కట్ చేద్దామా ఫస్ట్? మనం లైట్ తగ్గిపోతుంది కదా, విల్ జస్ట్ కట్ ద కేక్, ఓకేనా? యా, మీ అందరి కోసం కేక్ తెచ్చాను. యా, హియర్ ఇట్ ఇస్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. పుట్ ఎ కేక్, పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. దిస్ ఇస్ రితు. యా, సే హై టు ఎవరీబడీ. హై. Hi Riku. Hi. Hi. Yeah, with your hand. No problem. Oh. Thank you. But you're please. Thank you guys. Now I'll just come back and take questions, okay? No, I'll just wipe my hands and come. Yeah, 1 minute. Okay. Okay, sir. Oh. So guys, I'm ready to take your questions. Hi. Yeah. Hi, sir. So, yes, sir. I'm back. So, I would like to ask a question. Who's asking, ma? Maybe page up and oxide. My name is Dolly, sir. Dolly. Sir, actually, if it's birthday, sir, until like cake cuttings, have you untie friends to parties, restaurants, have you out, no? I love me 10 years below. I mean, 10 years back, appadu, school, lo, me birthday, ela celebrate chesukune avaru asalu. అంటే మనందరికి తెలుసు దట్ యునో బర్త్డే ఉన్నప్పుడు వి డోంట్ హ్యావ్ టు వేర్ అ స్కూల్ డ్రెస్, వి కెన్ వేర్ అ నార్మల్ డ్రెస్ అండ్ గో. సో యూనిఫామ్ కాకుండా ఐ యూస్ టు వేర్ లైక్ వాట్ ఎవర్ సివిలియన్ డ్రెస్ అండ్ చాక్లెట్ ప్యాకెట్ ఒకటి ఉండేది, ఎక్లేస్ ప్యాకెట్. సో అందరూ క్లాస్ రూమ్కి వెళ్ళి నేను ఏదో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళినట్టు దే షుడ్ టేక్ మీ అండ్ ఐ వుడ్ గివ్ చాక్లెట్స్ టు ఎవ్రీబడీ అండ్ కమ్. సో చిన్నప్పుడు చైల్డ్హుడ్ వాజ్ దిస్ ఇస్ బెటర్ విత్ 16 18. ఐ డోంట్ నో, ఆల్ యు beautiful women, so nice sir. Inka meer kuda best friend ki to extra chocolate ichchevara? Mee ni telusa, actually sagam ichchevandi sagam nenu telesavandi, because what is that chocolate pakkanalge chinnappudu? So yeah, alekhya, where are you? Okay, Sham. Yeah, alekhya, hi, what's up? Hi. You like so, my cake? Hi. Yeah. Okay. So happy birthday. And first, can you chappandi me animal lover? I'll continue with my question. I love animals. Yes, I love eating chicken and I love eating mutton. Yeah. Oh my god. Sorry. Are bad joke? Yeah. I'm not. Sir, me cake me da unna picture ma kuri chayecha. Yeah, me kipre chupichan. I think me chupichan ma. Who is that? Who's talking? Sir, me happy. Hi, happy. How are you? I'm fine, sir. Me so, happy and pair, me parents better? If they, me better, brother.
డాడీ పెట్టారు. Wow, my daddy. That's a really nice name. My favorite happy petals. My parents. Yeah, I don't know. Oh. I'm Nikhil. So how are you? Are you and your sister next to you? Sister. Okay. So you want to say something? You want to ask me something? Yes, sir. So 18 pages sets lo meeku jarigina funny moment with Anupama garu. బేసిక్లీ మాకు మా డైరెక్టర్ పేరు ప్రతాప్ అన్నమాట. ఆయన ఎక్కడుంటే అక్కడ పన్ను. సో వాట్ హీ డిడ్ వాజ్, ఒక రోజు సడన్ గా కేకలు వినబడ్డాయి సెట్ లో. ఏంట్రా ఎవరన్నా అమ్మాయిని ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్తే ప్రతాప్ భాయ్ మా డాన్స్ మాస్టర్ రక్షిత్, సారీ మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని కొరుకుతున్నాడు. కాదు కాదు కాన్షియస్ అబౌట్ కోవిడ్. తను తను ఒక మాస్క్ ఎవడన్నా మూతికి మాస్క్ పెట్టుకుంటాడు, అతను మొత్తం బాడీ మొత్తం మాస్క్ పెట్టుకుని వచ్చాడు. సో దట్స్ ద రీజన్ వై ఐ థాట్ ఆఫ్ కిస్సింగ్ హిమ్, దట్స్ ఆల్. ఐ గెట్ యు బట్ సో హీ వాస్ స్క్రీమింగ్ అండ్ రన్నింగ్ అండ్ మా డైరెక్టర్ వదలలేదు, అలాగే పక్కన కెమెరామెన్ కూడా అలాగే రక్కేసారు ఇతను. సో ఇట్ వాస్ వెరీ ఫనీ మూమెంట్. 18 పేజెస్ నుంచి అడిగారు కదా? సో 18 పేజెస్ ఎందుకంటే అమ్మా, ఇట్స్ ఆ సినిమా 18th ఫిల్మ్ ఇది యాజ్ అ లీడ్ యాక్టర్, అందుకే పెట్టారు అనుకుంటా. హ్యాపీ డేస్ నా ఫస్ట్ ఫిల్మ్, ఇది నా 18th ఫిల్మ్. సో యా. Congratulations. Wow. Oh, yeah. So who's going to ask me the next question? Come on. మీరు ఒకవేళ మీకు గాని ఏమన్నా మీరు యానిమల్ అవ్వాలి అనుకుంటే ఏ యానిమల్ అవుతారు అండ్ వై? I would have been a wolf. నాకు wolves అంటే ఎందుకో చాలా ఇష్టం. Because, you know, recently I నాకు మోగ్లి చూసారా జంగల్ బుక్? Yeah. Yes, sir. So jungle book లో wolves తీసుకెళ్ళి మోగ్లిని పెంచుకుంటాయి. And at the same time, Game of Thrones లో కూడా, you know, the Ned Starks are wolves ఉంటాయి వాళ్ళకి. So I don't know, somewhere I feel that wolves are very royal అనిపిస్తుంది నాకు, more than tigers. And I think I like wolves. Yeah. Okay, and another question. Me first project, it may be a short film or whatever, first project remuneration ఎంతా? Remuneration? Minus 1 lakh. First one. Yeah, because నేను కట్టుకున్నాను డబ్బులు ఫస్ట్ హ్యాపీ డేస్ ముందు. సో నేను లక్ష ఇచ్చి నేను జాయిన్ అయ్యాను. బట్ నాకు అప్పుడు ఏమర్థమైందంటే డబ్బులు ఇస్తే సినిమాలు చెత్త సినిమాలు వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ జెన్యున్ ఫిలిమ్స్ యూ హ్యావ్ టు యునో. సో లక్కీలీ శేఖర్ కమలా గారు నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారు నాకు. హీ గేవ్ మీ అ చెక్ విచ్ ఐ రిమెంబర్ టిల్ నౌ, 25,000 ఇచ్చారు నాకు. సో ఇప్పటికీ ఆ చెక్ నాకు అలాగే ఉంది ఇంట్లో. 25,000. చోట చోట బచ్చా అన్నమాట. నేను ఆ మూవీ మా అక్క వాళ్ళతో వెళ్ళి చూసా. ఆ మూవీ చూసిన తర్వాత బీటెక్, నేనే కాదు బీటెక్ చదువుతున్న ప్రతి స్టూడెంట్ అలాగే అనుకుంటారు, కానీ మా కాలేజ్ లో మాకు ఒక డ్రీమ్ ఏంటంటే హ్యాపీ డేస్ సాంగ్ లో తమన్నా వీళ్ళందరూ ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేస్తామా, అసలు మా మొహల్ కల అంటే రోజు అంటూ వస్తుందా అని ఫీల్ అవుతున్నాం సార్. మేము శేఖర్ కమలా గారిని ఆక్యుపేషన్ లో ప్రతి రోజు తిట్టుకుంటాం సార్. ఆ హ్యాపీ డేస్ ఒకటి, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, ఈ మూవీస్ చూసి ఇంత ఇన్స్పైర్ అయ్యాం, కానీ బీటెక్ లో అవేం లేవు సార్. మీరైనా కొంచెం మాకు అవేమైనా కల్పించండి సార్. ఉన్న ఈ ఒక్క వీడియో కూడా కరోనాతో పోతుంది. అంటే బేసిక్లీ బీటెక్ అంటే 1990s 2000s లో చాలా పాష్ ఉండేది బీటెక్ అంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరు చేస్తారు బీటెక్, సారీ అలా కాదు, బట్ బీటెక్ అనేది ఇట్స్ బికమ్ వెరీ రెగ్యులర్ అండ్ ఇట్స్ బికమ్ మోర్ కమర్షియల్ అనిపించింది నాకు ఆ టైంలో. ఇట్ వాజ్ యునో ఇంట్రెస్టెడ్ చేసేవారు, ఇప్పుడు ఏంటంటే ఫోర్స్ గా చేస్తున్నారు. సో సారీ అమ్మా, నిజంగా హ్యాపీ డేస్ మనం డిసప్పాయింట్ చేస్తుంటే రియల్ లైఫ్ లో ఐ యామ్ రియల్లీ సారీ. లేట్ సార్, కాకపోతే మాకు అందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మేము ఇప్పుడు కరోనాలో మిస్ అవుతున్న అన్ని ఆ సాంగ్ అంటే లైక్ మా ఫ్రెండ్స్ పిక్చర్స్ అన్ని ఒక కొలేజ్ లా చేసుకుని ఆ సాంగ్ యాడ్ చేసుకుని ఓ మై ఫ్రెండ్స్ ఓకే అలా అలా అనుకుంటూ చూస్తూ చూస్తూనే సీనియర్స్ అయిపోయామని, కానీ జూనియర్స్ లాగింగ్ చేయలేకపోతున్నాం సార్. పర్లేదమ్మా, ఆన్లైన్ చేయండి ఇలాగే జూమ్ కాల్ లో. ఓకేనా? హ్యాపీ బర్త్డే సార్. థాంక్ యూ జోస్న. Sir, you're being a superhero, so I want to ask a question. Arjun amma. So
ఒకవేళ మీరు సూపర్ హీరో అయితే మీకు ఎలాంటి పవర్స్ కావాలి, ఎందుకు కావాలి? వెల్, నాకు అంటే డెఫినెట్లీ సూపర్ పవర్ ఉంటే అమ్మాయిని కాపాడే పవర్ దొరకాలి ఫ్రమ్ ఆల్ దీస్ డర్టీ ఫెలోస్ ఆర్ యునో హూ ట్రై టు హారెస్ ఉమెన్. అమ్మాయిని కాపాడే పవర్ కావాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ బీయింగ్ టార్గెటెడ్ అండ్ మీరు అందరు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టేక్ స్పెషల్ మెన్షన్ బికాస్ బయట యు నో హౌ ఉమెన్ ఆర్ బీయింగ్ హారెస్డ్ అండ్ యునో బలెస్టెడ్ ఆర్ యునో టార్చర్డ్ అండ్ ఇదంతా. సో డెఫినెట్లీ నేను ఒక సూపర్ హీరో ఉంటే ఫస్ట్ అలాంటి ఎదవల్ని అందరినీ కొట్టి అమ్మాయిని సేఫ్ ఉంచడం అనేది ఐ వుడ్ హావ్ టేకెన్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. Wow, thank you sir, I didn't expect this answer actually. No, no, it's okay. That's what I feel amma, because Karthikeya cinema lo dialogue untadi nenu cheppanu that ammayalki roadullo veedullo bussullo trainullone safety kaakunda amma kadupullo kuda ee madhya safety undatledu, you know, because you know what I mean, right? Yes, save sir. The girl child antaru kada, so alanti people nunchi I wish I had a super power to save women. Yeah, thank you sir. Shma, hi. Once again, happy birthday, sir. Thank you, ma. Sir, I want to ask you one question. Meeru two movies teesaru, andulo Happy Days and Kirak Party. Ee rendu movies koncham related to college, so meeku ee story baag ishtam andulo? Obviously, Happy Days andariki ishtam because Happy Days is such a crazy film. Kirak Party anadi naaku, I felt that dantlo kuda oka point untadi where you know ee oka ammayi gurinchi bad ga maatladam valla ఒక అమ్మాయి ఆల్మోస్ట్ యూనో తన రెప్యుటేషన్ అంతా పాడవద్ది. సో రూమర్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు నెవర్ ఎవర్ యూనో డూ అని అది ఒక చిన్న పాయింట్ ఉంటుంది మూవీలో, నాకు అది బాగా కనెక్ట్ అయింది అండ్ దట్స్ రీజన్ ఐ డిడ్ ద ఫిల్మ్. హౌ అ గై యంగ్ అల్లర్చిల్లగా తిరిగి ఫస్ట్ ఇయర్ జూనియర్ బికమ్స్ అ వెరీ వెరీ యూనో క్రేజీ సీనియర్ అనేది కిరాక్ పార్టీలో నాకు నచ్చిన పాయింట్. సో ఐ గెట్ దట్. బట్ టూ మూవీస్ చాలా బాగుంటాయి సార్, రెండు కాలేజ్ కి రిలేటెడ్ కాబట్టి సో చాలా కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ లాస్ట్ డ్రీమ్ ఏంటి? మై లాస్ట్ డ్రీమ్? Yes sir. లాస్ట్ నిన్న నాకు వచ్చిన కళ అదే 18 పేజెస్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిందంట. సో ఏమో అది ప్రతాప్ అయి చూసుకోవాలి. చెప్పండి, మీకు వస్తుంది ప్రతాప్ భాయ్, మీ డైరెక్టర్ కదా, మీకు రాకుండా ఎలా ఉంటది? ఐ హోప్ సో. ఎక్కడున్నాడు? భలే ఉన్నావు. థ్యాంక్ యూ, నేను పంపిస్తానమ్మా చాక్లెట్లు. ఒక్క నిమిషం సార్, నేను ఒక వీడియో క్లిప్ తీసుకుంటాను సార్ వీటితో. నన్ను హ్యాపీ బర్త్డే అన్నా అని చెప్పు సార్ కి. హ్యాపీ బర్త్డే బంగారం. ఓ సారీ, నాకు హ్యాపీ బర్త్డే చెప్పావా? సారీ, నీకు నేను చెప్పలేను. ఓకే సహానా సానియా, హాయ్ మా, వాట్స్ అప్? హ్యాపీ బర్త్డే సార్. థాంక్యూ మా. సార్ క్వశ్చన్ అడిగే ముందు ఒక క్రేజియస్ట్ థింగ్, ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ చెప్దాం అనుకుంటున్నా. సేమ్, మా సిస్టర్ కూడా ఇలాగే బీటెక్ సేమ్ అంతే జాయిగా అట్లా ఎంజాయ్గా ఉంటది అనుకొని జాయిన్ అయింది, తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది, అందుకే నేను బీటెక్ జాయిన్ అవ్వలేదు. ఏమైంది? బ్యాక్లాగ్ లేదు సార్, టాపర్. అంటే అసలు ఏం ఎంజాయ్ అనేదే లేదు సార్ బీటెక్ లో. అసలు ఆ మూవీలో సూపర్ గా ఉంటది సార్. అంటే నార్మల్ కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళాలమ్మా, అంటే బాయ్ ఫ్రెండ్ వచ్చి లవ్ లో పడ్డా వెళ్ళకూడదు. ఎనీవేస్, ద వరల్డ్ ఇస్ వెరీ బిగ్, ఐఎమ్ షూర్ యువర్ సిస్టర్ విల్ బి హ్యాపీ వెరీ సూన్. యా, యు వాంట్ టు ఆస్క్ మీ సంథింగ్? Yes sir, మీకు ఏదైనా రోల్, ఈ రోల్ కన్ఫర్మ్ గా చేయాలి ఎప్పటికైనా అని అనుకుండేది ఏ రోల్ సార్? వెల్, అనుకోవడానికి చాలా ఉంటాయి కానీ అన్ని మనం చేయలేం కదా. సరే, మీ ప్రమోషన్ అవుతుందిలేండి భయ్, ఆగండి. వెల్, 18 పేజెస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ, బట్
different movies, obviously. I want to do a film like Inception. DiCaprio chesadu kada. So alanti crazy movies cheyalani naaku chaala ishtam. Something like on time and, you know, craziness. Yeah. Okay. సార్ మీది పాతి మేడం ది చాలా బాగుంటుంది సార్ పేర్. సో మేము మళ్ళీ ఇంకొక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కార్తికేయ 2 లో మళ్ళీ విల్ కార్తికేయ 2 లో చేస్తారు మా పాతి మేడం ది మీది చాలా అంటే చాలా బాగుంటుంది సార్ పేర్. మీరు మళ్ళీ ఒక మూవీ మేడం తో తీయాలి. కార్తికేయ 2 లో పాతి ఉంది. యా షీ ఇస్ దేర్. యా ఎడిటింగ్ మూవీస్ తీస్తారు కదా ఇప్పటికి. సో ఈ ఎడిటింగ్ మూవీస్ లో ఫేవరెట్ ఫిలిం సార్. నా ఫేవరెట్ సినిమా ఇప్పటికి ఐ థింక్ ఎక్కడిపోతా చినవాడ నాకు చాలా ఇష్టం, బికాస్ ఆ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎక్కడిపోతా చినవాడ ఇస్ మై ఫేవరెట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ స్టోరీ అండ్ ఇట్స్ ఆల్సో మై బిగ్గెస్ట్ హిట్. సో యా ఐ రియలీ లైక్ దట్. గర్ల్స్ ఐ థింక్ వి హావ్ స్పోకెన్ టు ఎవరీబడీ కదా, అంతతో మాట్లాడాం మనము. మోనికా తో మాట్లాడలేదు. మోనిత హాయ్. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మోనిత. సో సార్ మీకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? ఓకే, ఫస్ట్ మూవీ ఛాన్స్ కొంచెం కష్టంగానే వచ్చింది, అంత ఈజీగా రాలేదు. సో ఐ వెంట్ ఫర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఆడిషన్స్, చాలా ఆడిషన్స్ వెళ్ళాను అండ్ ఫైనలీ శేఖర్ కమలా గారు కళ్ళలో పడ్డాను. సో దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా మంది బడ్డింగ్ యాక్టర్స్ కి డౌట్ ఏమంటది అంటే హౌ టు గెట్ ద ఛాన్స్ అని చెప్పి. సో మీరు డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. లక్కీగా మీకు ప్లాట్ఫామ్ లైక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యునో, మీకు మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి అన్ని ఛాన్స్ ఉంది కాబట్టి యు ఆర్ ఫేమస్ లైక్ దిస్ అండ్ యూ బికమ్ వెరీ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. మాకు ఆ టైంలో ఉండేది కాదు, సో మేము పర్సనల్ గా వెళ్ళి కలిసే వాళ్ళము అండ్ ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళము. సో అలా సెలెక్ట్ అయ్యాను ఆడిషన్స్ ద్వారా. చెప్పబోతున్నాను. చందు మన సినిమాలో యాక్ట్ చేసింది 18 పేజెస్ లో. సో సి కమింగ్ ఇన్ టు బిగ్ స్క్రీన్. Yeah, firstly, I thank Pratap Garu a lot for giving me this opportunity. Sir, Pratap sir. Yeah, chep ma. Yeah, Elonar sir. I'm good ma, how are you? To health anta etlondi sir. Yeah, I'm fine. Thank you so much for this opportunity. మీరు పర్సనల్ కాల్ చేసుకుని హెల్త్ గురించి మాట్లాడుకోండి అమ్మా. సరే, యు వాంట్ టు సే సంథింగ్ టు? యా, ఐ హావ్ ఎ క్వశ్చన్. ఐ హావ్ టు క్వశ్చన్స్ ఫర్ యు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు లైక్ డైరెక్టర్ అవుదామని ఈ ఫీల్డ్ లోకి వచ్చారని మాకు తెలిసింది. సో డైరెక్టర్ అవ్వాలని అండ్ ఈ హీరో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నందుకు లైక్ ఈ జర్నీని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ హౌ డు యూ ఫీల్? నేను డైరెక్టర్ అవుదాం అంటే ప్రతాప్ బాయ్ లాంటి వాళ్ళు తొక్కేసారు నన్ను బాగా. సో డైరెక్టర్స్ నన్ను రానివ్వలేదు. ఏ డైరెక్టర్ అన్నా సరే నిఖిల్ తో వర్క్ చేస్తే ఏంటంటే చాలా వరకు బట్టన్ వెళ్ళిపోతుంది. నిఖిల్ దిస్ ఇస్ సీరియస్, నిఖిల్ నేను సీరియస్ చెప్తాను. ఎందుకంటే నిఖిల్ డైరెక్టర్ అవ్వాలనుకుని తను అనుకుని తన సైడ్ వర్క్ చేశాడు కాబట్టి ఒక డైరెక్టర్ కి వర్క్ చాలా ఈజీ అవుతుంది సెట్ లో. హీల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ యాక్షన్ కంటిన్యూటీ, హీల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ, ఆ పొజిషనింగ్ అన్ని కూడా తను నిజంగా కంఫర్టబుల్ గా ఉంటుంది ఏ డైరెక్టర్ కంటే. ఇట్స్ ఇది నేను మీ అందరికి నిజంగా చెప్తాను. సో నిఖిల్ ఇది ఫ్యాక్ట్, ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇన్ 18. Thank you Pratap bhai, love you. Love you too. Yeah, what's my next question is like meeru reject chesina movies edaina vaatilo adi super hit ayi are idi nen chesunte baundede ane anna feeling vachina movie edaina unda? Ippudu kedu raledamma, kedu raledu. Nen reject chesi hit aina cinema edi ledu kani yeah ante మనం ఎవరు ఎవరు సినిమా మీద వాళ్ళ పేరు రాస్తుంటది, ఎవరు బియ్యం మెతుకు మీద వాళ్ళ పేరు రాస్తున్నట్టు. ఇట్ ఇస్ ఆల్ కర్మ, ఇట్ ఆల్ డెస్టినీ. యా, సో వి షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దట్. సో విల్ టాక్ టు శృతి. ఐ థింక్ షీ డిడ్ టాక్ ఎట్ ఆల్. శృతి హాయ్ మా.
హలో సార్, గుడ్ ఈవినింగ్. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది taking a huge step. It is a very great initiative, sir. Thank you. మీ మూవీస్ అన్నిట్లో నాకు చాలా ఫేవరెట్ అంటే కార్తికేయ మూవీ సార్. Thank you, ma'am. I had a huge touch on you from that movie. That classy medical student look. So, అప్పుడు చూసినప్పుడు అనుకున్నాను చాలా బాగున్నారు. And today I got the chance to talk to you, so I wanted to tell that to you, sir. Thank you so much, Sudhir. I'm నా బర్త్డే, హ్యాపీ బర్త్డే అయింది ఇంకా. హ్యాపీ హ్యాపీ బర్త్డే అయింది. And sir, I have one question for you. మీరు చాలా థ్రిల్లర్ మూవీస్ చేస్తున్నారు. సూర్య అంటే జనాలు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా తీసుకుంటారు అనేది మీలో మీకు ఒక వార్ జరుగుతుంది సార్. మీ కాన్షియన్స్ తో యూ షుడ్ హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ గట్స్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ డూ ఇట్. సో హౌ డూ యూ డీల్ విత్ ఇట్ సార్? అంటే ఇది ఇది బాగా తీసుకోగలరు అండ్ హౌ డూ యూ కన్విన్స్ యర్సెల్ఫ్? బేసిక్లీ ఇఫ్ ఈ ఛాలెంజ్ ఉంటేనే మనకి ఎక్సైటింగ్ ఉంటుందమ్మా ఏ సినిమా అయినా కానీ. కార్తికేయ సినిమాలో నువ్వు చూస్తే స్నేక్ హిప్నోసిస్ గురించి ఉంటుంది. సో ఆ స్నేక్ హిప్నోసిస్ యాక్సెప్ట్ చేయకపోతే సినిమా ఫ్లాప్. కానీ అది లక్కీగా యాక్సెప్ట్ చేశారు. సో ఎక్కడికి పోతే చిన్నవాడ దాంట్లో ఏంటంటే ఒక దయ్యం ఆత్మలు ఒక ఆత్మ బాడీస్ మారుతుందని చెప్పి కాన్సెప్ట్, అది యాక్సెప్ట్ చేయకపోతే జనాలు అది ఫ్లాప్. ఇట్స్ రిస్క్ బట్ ఇట్స్ ఆ కిక్ ఉంటుంది. అలాగే మా 18 పేజెస్ సినిమాలో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ అంటే చెప్పను, మీరు సినిమా చూడాలి, దెన్ యూల్ అండర్స్టాండ్. సో ఇట్స్ అనదర్ ఛాలెంజ్ నౌ వేర్ ఆ పాయింట్ క్లిక్ అవుతే డెఫినెట్లీ సినిమా క్లిక్ అవుద్ది. సో వేర్ ఇట్స్ లైక్ అ గ్యాంబ్లింగ్, ఒక చిన్న బ్లడ్ రష్. సో ఛాలెంజ్ చూద్దాం, జనాలు కనెక్ట్ అవుతా లేదో. దట్స్ నైస్ టు నో సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. పేరు పేరున థ్యాంక్స్ ఆల్ ద 18 అమేజింగ్ బ్యూటిఫుల్ విమెన్. నేనే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. మీ యెస్ సర్, వి ఆర్ సో లక్కీ టు మీ బిజీ షెడ్యూల్ లో మాకు ఇంత టైం ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నోమా, థాంక్యూ సో మచ్. మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ కేస్ ఇఫ్ కోవిడ్ తర్వాత మళ్ళీ మీది ఏమైనా మూవీ రిలీజ్ అయితే మాందర్తో మీతో మేము అందరం కలిసి చూడాలని కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ మా, మనం ఈసారి ఏంటంటే ఇలా జూమ్ కాల్ లో కాకుండా కలిసి మనం అందరం హ్యాపీగా మనం ఒక స్టూడియోలో కూర్చొని విల్ హావ్ ఎ నైస్ కాన్వర్సేషన్ అండ్ హావ్ కాఫీ. ఓకే, మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి యూఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అండ్ యూ హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ మీ అందరికి. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ టు హెల్ప్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్ ఇన్ డ్యూరింగ్ కోవిడ్ ఎస్పెషలీ. అండ్ దేవుడి దయవల్ల సెకండ్ వేవ్ తగ్గిపోతుంది, బట్ ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ లెట్స్ కీప్ హెల్పింగ్ పీపుల్, లెట్స్ కీప్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే సో స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. హ్యాపీ బర్త్డే సర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్రేజీ. బై మా. హై సర్. బై బై. విల్ మీట్ అప్ అట్ పార్టీ. విల్ పార్టీ సూన్. Yes sir, we'll see you for the party. We'll meet up soon sir. ఇలాంటి మీట్స్ ఇంకా చాలా అవ్వాలని కోరుకుంటున్నా. మీరు కూడా మనసులో పెట్టుకుంటే అది జరుగుతుంది అని చెప్పు. సార్ మీరు తీసిన, సార్ మీరు తీసిన కుమారి 21F నా ఫేవరెట్ సార్. థ్యాంక్ యూ. లవ్ చేయాలా. చాలా వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ సార్. 18 పేజెస్ మూవీ. ఏదమ్మా? చాలా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ గురించి. దిస్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్ ఫర్ ష్యూర్ సార్. థ్యాంక్ యూ మా. ఇది బ్లాక్ బస్టర్ అయితే నాకు కంటిన్యూస్ గా బ్లాక్ బస్టర్ వచ్చినట్టు యాక్చువల్లీ. మై ఈ మూవీతో అందరి లైఫ్ సెట్ అయిపోతాయి సార్. అంటే కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు నాట్ ఓన్లీ చెద్దు బట్ ఈ మూవీలో కొత్త వాళ్ళకి చాలా మంది ఆపర్చునిటీస్ గీత ఇచ్చాం, చాలా మందికి ఇచ్చాం యాక్చువల్లీ. Yes, yes, yes. Anyway, thank you so much, sir. Fine, Mas. Fine, see you. Yes, sir. Bye. Thank you, sir. Bye, sir.